5 years. Welcome to Hyderabad Vijayawada Times and Spice King Institute of Hotel Management and Spice King Institute of Aviation Academy. And ఇది వచ్చేసి మన NTR సర్కిల్ దగ్గర ఆపోజిట్ టు కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ లేన్ వచ్చేసి నిర్మలా కాన్వెంట్ రోడ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది వచ్చేసి మన చందమామ కలెక్షన్ సెకండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసేమో ఏవియేషన్ అకాడమీ ఆఫ్ స్పైస్ కింగ్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసేమో స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్. సో ఇందాకటిదాకా మనం అందరు ఇంటర్వ్యూస్ చూసాం, అలాగే స్టూడెంట్స్ రివ్యూస్ చూసాం, ఇవన్నీ చూసాం. సో నౌ దిస్ ఇస్ టైమ్ ఫర్ డిఎన్ సార్ ఆఫ్ మల్లేశ్వర గారు. సో అండ్ వారితో మనం మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సో నేను ఇంత మాట్లాడుతుంటే శాంతి ఏం పట్టనట్టు, అసలు ఈ ఇంటర్వ్యూలో తనకి ఏమి రోల్ లేనట్టు కూర్చుంది. సో శాంతి గారు నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు, అందుకనే నేను ఇలా కూర్చున్నాను. అండ్ ఈసారి కూడా ఛాన్స్ మీకే ఇద్దామని ఫిక్స్ అయ్యాను. సో అంటే శాంతి ఇక్కడ కంటెంట్ ఎక్కడ ఉంటే అక్కడ మ్యాటర్ క్యారీ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు సార్ దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు సార్ని క్వశ్చన్ అడుగుతాను. సార్ హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. ఈ రోజు స్కింగ్ ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ వెల్కమ్ సార్. యాక్చువల్గా ఇక్కడ మనం విజయవాడలో చూస్తే ఏవియేషన్ అకాడమీ అనేది ఫస్ట్ ఏవియేషన్ అకాడమీ పెట్టడం జరిగింది మీరు. అండ్ ఈరోజు స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ అకాడమీ అనేది రన్నింగ్ అంటే సక్సెస్ఫుల్లీ రన్నింగ్. చాలామందికి దీని అవేర్నెస్ లేదు. సో అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ డేర్ అనే చెప్పాలి ఈ స్టెప్, బట్ డేర్ స్టెప్ చేసి మీరు సక్సెస్ అయ్యారు. సో యాక్చువల్లీ ఇది అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? యాక్చువల్గా మన ఏవియేషన్ అనేది ప్రజెంట్ ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ప్రజెంట్ 90 డేస్లో ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి బీటెక్లు అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళకి మంచి అవకాశం ఇది ఏవియేషన్. ఓకే, సో వీళ్ళ కోసమే మేము డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు తేవడం జరిగింది మొట్టమొదటిసారి మన ఆంధ్రాలో. అదేవిధంగా మన క్యాపిటల్ అయిన తర్వాత ఇక్కడికి మన విజయవాడలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం వస్తుంది, అదేవిధంగా గుంటూరులో ఎయిర్పోర్ట్ వస్తుంది, తిరుపతిలో వస్తున్నాయి, కర్నూలులో వస్తుంది. ఓవరాల్గా మన ఆంధ్రాలోనే దగ్గర దగ్గరగా 9 న్యూ ఎస్టాబ్లిష్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఎక్కువ ప్లేస్మెంట్స్ అనేవి అవకాశం మన ఆంధ్రాలోనే ఉన్నాయి. సో అది మేము ఇది చేసుకొని తేవటం జరిగింది ఏ విషయం. వెరీ నైస్ సార్ శాంతి, నిజంగా ఇది చాలా గ్రేట్ కదా. ఎందుకంటే స్పైస్ కింగ్ ఆఫ్ ఏవియేషన్ అకాడమీ అనేది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంటే మన విజయవాడలోనే ఫస్ట్ టైం అనమాట. సో ఇది రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ ఫర్ దిస్ వన్, వీ కంగ్రాచులేట్ యూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం హోటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వస్తే కూడా ఇప్పుడు మన స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్ ఏదైతే ఉందో సార్, ఈరోజు లైక్ ఇది చాలా సక్సెస్ఫుల్గా అంటే చాలా ప్రొఫెషనల్ కోర్సెస్, ఇప్పుడు మీరు పెట్టిన కోర్సెస్ కూడా మొత్తం కూడా చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ అనమాట. సో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళకి అంటే చాలా లైక్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ స్టార్ హోటల్స్లో వాళ్ళకి మీరు జాబ్ ఆఫర్స్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లైక్ ఇది అంటే లైక్ ఈ థాట్ ఎలా వచ్చింది సార్? యాక్చువల్లీ ఏంటంటే చాలా వరకు డిగ్రీలు అయిపోయి మిడిల్లో డిస్కంటిన్యూ అయిన వాళ్ళు చాలామంది మనం ఉన్నారు. డిగ్రీకి వచ్చేటప్పటికి 60 నెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా పీజీకి కూడా 12 నెంబర్స్ దాకా ఉన్నారు మాకు. సో ఓవరాల్గా ఏదైనా కానీ 140 నెంబర్స్ దాకా మాకు ఫస్ట్ టైం పెట్టిన ఇంట్రొడ్యూస్ చేసినప్పుడునే 140 నెంబర్స్ స్ట్రెంత్ రావడం అనేది గొప్ప విషయం. సో దట్ ఆన్ టైంలో కూడా మేము ప్లేస్మెంట్స్ ఇస్తామని వాగ్దానం చేసాం. దానికి తగ్గట్లు కానీ మేము అన్ని ఏవియేషన్ వాళ్ళతో టైప్ అయి ఉంటాము. కంపల్సరీగా ప్లేస్మెంట్ అనేది 100% మేము ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. అండ్ శాంతి ఎలా ఉంది ఈరోజు మన మల్లేశ్వర గారితో, ఈరోజు డీన్ గారితో ఈరోజు మనం కలిసాం అండ్ అందరితో ఈరోజు స్పైస్ కింగ్ తో చాలా మంది యాక్చువల్గా తెలియదు ఈశ్వర్ గారు, ఫస్ట్ టైం మన ఏపీ విజయవాడలో స్టార్ట్ చేస్తున్నాం. సో సార్తో మాట్లాడాక ఇంకా అందరికీ తెలుస్తుంది ఇంకా మనకి ఫేమస్ అవుతాం అనమాట. సో ఎవరైనా మీకు బీటెక్స్ అయిపోయి మేము జాబ్స్ చేయట్లేదు ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు, సో వెంటనే అక్కడ విజిట్ చేసేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఫర్దర్ ఏ కోర్సు నేర్చుకోవాలన్నా సరే మన సార్ దగ్గరికి వచ్చేస్తే మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ జాబ్ రేపు వస్తుందా లేదా ఏంటి ఫ్యూచర్ అనేది కూడా మీకు నో డౌట్ అనమాట. వెరీ నైస్ శాంతి. అండ్ సార్ చాలా మంది ప్రేక్షకులు చూస్తున్నారు మన ఛానల్, సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఉన్న ప్రేక్షకులందరికీ ఇంటర్మీడియట్ కానీ డిస్కంటిన్యూ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళకి కానీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే డిస్కంటిన్యూ అయిన వాళ్ళకి కానీ అదేవిధంగా జాబ్ ప్లేస్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మంచి సదవకాశం అండి.
మా స్పైస్ కింగ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి మేము డిప్లొమా కోర్సులో 1 ఇయర్ కోర్సులోనే మేము మంచి ఎడ్యుకేషన్ చేసి 100% ప్లేస్మెంట్ ఇవ్వడానికి మంచి సదవకాశము మేము మీకోసమే ఈ స్థాపించడం జరిగింది ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. సో శాంతి చాలా హ్యాపీగా ఉంది మలేషియా గారిని కలిసాము. అండ్ స్పైస్ కింగ్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యావు స్పైస్ కింగ్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బట్ నాకు కూడా జాయిన్ అవ్వాలని ఇప్పుడే ఇంట్రెస్ట్ వచ్చేసింది సార్తో మాట్లాడిన తర్వాత. ఓకే, వి కాంట్ గెట్ డేస్ బ్యాక్. సో శాంతి, నువ్వు జాయిన్ అవ్వలేవు, అట్లీస్ట్ నువ్వు కోరుకో వేరే వాళ్ళందరూ జాయిన్ అవ్వాలని చెప్పి, ఎందుకంటే ఏదైతే మనకి పాస్ట్ ఈజ్ పాస్ట్ కాబట్టి. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా శాంతి సజెస్ట్ చేసింది అండ్ అలాగే నేను కూడా సజెస్ట్ చేస్తున్నా, వై బికాస్ నేను కూడా ఐ కాంట్ గెట్ బ్యాక్ ద డేస్ కాబట్టి. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ స్పైస్ కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పైస్ కింగ్ ఏవియేషన్ అకాడమీ, ఫస్ట్ ఏవియేషన్ అకాడమీ ఇన్ విజయవాడ. అండ్ దిస్ ఈస్ ఆల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆఫ్ స్పైస్ కింగ్ ఆఫ్ విజయవాడ ఆఫ్ ఏవియేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టడీస్. ఫర్దర్గా మనం మరో కాలేజ్లో కలుద్దాం. అంటే అండ్ కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్ అండ్ యూఆర్ వాచింగ్ వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ ఛానల్ ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడ. థ్యాంక్ యూ ఫర్ సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్. This is Prashanthi.